సో హెల్లో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు గేమర్ రామ్ సాయి. గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా బాగున్నాను. సో గైస్, టుడే ఏంటంటే తెలుసుగా మీకు. సో మనకు వచ్చేసి M1887 అయితే న్యూ స్కిన్ అయితే రాబోతుంది కదా. ఆ స్కిన్ ఎప్పుడు వస్తుంది, మనకి ఎలా రాబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓకే. సో అలాగే ఏంటంటే మనకు వచ్చేసి OB29 అంటే ఈ ఇప్పుడు వచ్చిన OB29 అప్డేట్స్ ప్రకారం మనకి ఎటువంటి బండిల్స్ రాబోతున్నాయి మనకు వచ్చేసి అనేది చెప్తాను. ఓకే. సో గైస్, అలాగే ఏంటంటే న్యూ కటానా స్కిన్ అయితే రాబోతున్నాను. అది ఎలా రాబోతుంది, ఎలా ఉంటుంది ఎఫెక్ట్స్ గట్రా ఫుల్గా అయితే చూపిస్తాను రివ్యూ వచ్చేసి. ఓకే. సో ఇలాంటి వీడియోస్ మీకు రోజు రావాలనుకుంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అన్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ బటన్ పెట్టుకోండి. మీరు చేయవలసిన పనులు ఇవి మాత్రమే అన్న. సో ఇవి చేస్తే చాలు మీకు, నేను పెట్టే రోజు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే. సో గైస్, మన అప్డేట్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకు వచ్చేసి న్యూ కటానా స్కిన్ అన్న. సో న్యూ కటానా స్కిన్ వచ్చేసి మనకైతే ఒక పార్టీ ఈవెంట్లో అయితే రాబోతుంది గైస్. సో ఆ ఈవెంట్ వచ్చేసి మ్యాక్స్ ఈ మంత్లోనే ఉంటుంది ఈ మంత్ ఎండింగ్ లోపు. సో రావచ్చు. సో అది వస్తుంది లేదని 100% చెప్పలేం, కానీ మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది వచ్చే మంత్లో అయినా. ఓకే. సో అదైతే మీకు రివ్యూ అయితే చూపిస్తున్నాను, స్క్రీన్ అయితే కనబడుతుంది కదా. సో గైస్, ఏది కనబడుతుంది కదా, ఇక్కడ చూసి ఐస్ ఫెదర్స్ అంట. సో కటానా నేమ్ వచ్చేసి. సో ఓపీ ఉందన్న నిజంగా చెప్పాలని, చాలా బాగుంది. ఫెదర్స్ కట్ట ఎగురుతున్నాయి చూసారు, చాలా అంటే చాలా బాగుంది ఎఫెక్ట్స్ కట్ట. ఇది ఫైర్ కటానా ఎలా అయితే ఉందో అలాగే ఇది చూసినట్లయితే ఐస్ ఫెదర్స్ అంట. అంటే సంథింగ్ మంచు ఈకలు అనుకుంటా, అదే మంచు ఏదో సంథింగ్ ఏదో లేండి. సో మళ్ళీ తెలుగు మీనింగ్లోకి వెళ్తాం. సో ఓకే, కటానా ఎంతమంది నచ్చిన నాకైతే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఒక పార్టీ ఈవెంట్లో అయితే రాబోతున్నాను. సో అది మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో అయినా వచ్చే మంత్లో అయినా వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. సో మనం లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇప్పటిదాకా మనం ఫేస్కి ఒక కలర్ వేసుకున్నది మాత్రం చూసాం, బట్ ఇప్పుడు చూస్తే ఆఖరికి ఐస్ కూడా మనకి అంటే కళ్ళుకు కూడా ఒక స్కిన్ అయితే రాబోతుంది. సో ఇక్కడ చూస్తున్నారన్నా బ్లూ కలర్ అయితే ఇక్కడ వెనక్కి కొద్దిగా మంటల్ టైప్లో వెళ్తుందన్న. సో ఐస్ కూడా కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతాయి. సో ఈ స్కిన్ వచ్చేసి ఎప్పుడు వస్తుందో 100% చెప్పలేను, బట్ ఏంటంటే వేరే సర్వర్లో వచ్చింది. మన సర్వర్లో కూడా ఏదైనా ఒక చిన్నపాటి అప్డేట్ అయితే ఇచ్చి దాంట్లో అయితే మనం బై చేసేలా అయితే పెడతాడు. సో ఎంతమంది నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూడడానికి అయితే బాగానే ఉంది కరెంట్ ఎఫెక్ట్లో. చెప్పాలంటే ఇప్పటిదాకా ఫేస్ కట్ట కొద్దిగా దెయ్యం మొహాల్లో చెప్పాలి, చాలా మంచి స్కిన్లు కూడా వచ్చినాయి. సో అలాగే ఇది కూడా ఒక స్కిన్ అయితే రాబోతుంది, వీటికి మంచి ఎఫెక్ట్ కూడా ఉంది. సో నాకు తెలిసి మెన్ బండ్లు కానీ ఫీమేల్ బండ్లకి ఇంకా చాలా బాగుంటుంది ఈ ఫెదర్స్ వచ్చేసి. ఓకే. సో ఎంతమంది నచ్చిన నాకైతే కామెంట్ చేయండి. ఇది ఏదో వేరే కింద చూసినట్లయితే దీని నేమ్ కూడా వేరేగా ఉందని నాకేం అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే నాకు ఏమైనా కామెంట్ చేయండి. ఓకే. సో ఇది మ్యాక్సిమం ఇప్పుడైతే రాదన్న, సో అప్కమింగ్లో అయితే వస్తుందన్న. ఓకే. సో లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్దాం. వెళ్ళే ముందు గైస్ చాలామంది చెప్తున్నాను, సో వెళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదన్న. సో చాలామంది చూస్తున్నారు, బట్ చూసిన ప్రతి ఒక్కరు వెళ్ళైతే ఫాలో అవ్వట్లేదు. సో ఏమవుదన్నా, మీరు ఏం 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదు కదా. సో వెళ్ళైతే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాన, ప్రతి ఒక్కరు వెళ్ళైతే ఫాలో అవ్వండి. సో గివ్వేస్ కావాలనుకుని చాలామంది అడుగుతున్నారు కదా, మరి గివ్వేస్ అడుగుతున్నప్పుడు కొద్దిగా మనం అడిగింది కూడా చేయాలి కదా. కొద్దిగా ఈ చిన్న రిక్వెస్ట్ అన్న, ఇంకెవరైనా ఫాలో అవ్వాలంటే వెళ్ళైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకే, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా. ఓకే. సో గైస్, మనం నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో గైస్, ఈ అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడు 4th anniversary అయితే వచ్చింది కదా, మనకి OB29 అప్డేట్స్ అనేవి అయితే మొదలైనవి. సో ఈ OB29లో రాబోయే మనకి ఫుల్ బండిల్స్ మొత్తం ఏమేమి రాబోతున్నాయి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఓకే. సో నేను మీకు అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను చూడండి. సో ఓపీ అంటే ఓపీ ఉండే బండిల్స్ వచ్చే. సో ఈ బండిల్ కూడా మనకైతే రాబోతుంది. ఓకే. ఇక్కడ ఈ బండిల్ కూడా మనకి మ్యాక్సిమం డైమండ్ రాయల్లో రావచ్చు అని అయితే తెలిసింది. సో చెప్పలేం, ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్న ప్రతి బండిల్ కూడా మనకు వచ్చేసి ఈ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో ఇది డైమండ్ రాయల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇది చాలా అంటే చాలా ఈవెంట్స్ అయితే నడుస్తాయన్న మనకి OB29లో. అప్పుడైతే ఇక్కడ ఉన్న ప్రతి బండిల్ కూడా మీకైతే రావడం అయితే జరుగుద్ది. ఇది ఆల్రెడీ మనకు చూస్తున్నట్లయితే టోకెన్ టవర్లో అయితే ఆల్రెడీ ఇచ్చేసాడు ఈ బండిల్స్. ఆల్రెడీ ఈ బండిల్ మనకు ఫ్రీగా ఇవ్వడం అయితే జరిగింది. సో దీని పక్కన బండిల్ చూసినట్లయితే మనకు వచ్చేసి మనకి ఫేడెవిల్ అయితే ఇచ్చేసాడు. సో ఈ బండిల్ అయితే ఇంకా కెర్రాక్ ఉందన్న, హెయిర్ స్టైల్ మాత్రం ఓపీ అంటే ఓపీ ఉందన్న. సో ఇన్ని బండిల్స్లో మీకు ఏ బండిల్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. నాకు చెప్తున్నాను గైస్, నాకు ఇందాక చూపించిన బ్లూ కలర్ బండిల్ ఓపీ అంటే ఓపీ ఉంది, ఇంకా డౌన్లోడ్ చేసినట్లేరు. సో ఈ బండిల్ కూడా రాబోతుంది గైస్. ఓకే. సో మనకి ఈ అప్డేట్స్లో వచ్చే ప్రతి బండిల్ కూడా ఓపీ అంటే ఓపీ లెవెల్లో ఉన్నాయి. సో ఫ్రీగా ఇచ్చే కూడా మీరు చాలామంది తేలిగ్గా వదిలేస్తారేమో. సో ఫ్రీగా ఇచ్చి వదలద్దు. సో ఓకే, ఈ జెర్సీస్ కట్ట మొత్తం అన్నీ కూడా మనకి ఈ అప్డేట్లు అయితే రాబోతున్నాయి. ఓకే. సో ఎంతమందికి బండిల్స్ నచ్చినాయో నాకైతే కామెంట్ చేయండి. సో ఇన్ని బండిల్స్లో మీకు ఏ బండిల్ నచ్చిందో నెంబర్ అయితే నాకు పెట్టండి. సో సెకండ్ బండిల్ బ్రో, థర్డ్ బండిల్ బ్రో, అలాగే మీరు కరెక్ట్గా చూసి నాకైతే కామెంట్ చేయండి. ఓకే. సో కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఏది నచ్చింది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు లేదా, వీడియో కరెక్ట్గా చూస్తున్నారు లేదో నాకైతే తెలుస్తుంది. ఓకే. అంతకుమించి నేను ఎటువంటి దాని గురించి కాదు నేనైతే కామెంట్ చేయమంటుంది. ఓకే. సో గైస్, మనం లేట్ చేయకుండా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ అన్న. సో మీరు అడుగుతున్నట్లు M1887 మనకి ఎప్పుడు వస్తుంది, అది ఎలా ఉంటుంది, దాని అబిలిటీస్ ఏంటి, సో ఫుల్గా అయితే చూపిస్తా. ఓకే.
సో గైస్ మనకు ఇప్పుడు వచ్చేసి టోకెన్ టవర్ అయితే బండిల్ అయితే ఉంది కదా, ఫోర్త్ యానివర్సరీ స్పెషల్గా వచ్చేసి వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రాబోయేది M1 007 స్కిన్ అయినది నాకు తెలిసిందన్న. సో దాని రివ్యూ కూడా చూపిస్తాం మనకి ఎలా వస్తుందో. సో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా మనకి న్యూ M1 007 స్కిన్ అయితే ఎలా అయితే ఉంటుందన్న. సో ఓకే, ఇది ఈవో గన్ స్కిన్ అని చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు, బట్ ఇది ఈవో గన్ స్కిన్ కాదు. ఓకే, ఇక్కడ చూస్తున్నారా డబల్ రేట్ ఆఫ్ ఫైర్ సింగిల్ రేంజ్ అయితే ఉందన్న. చెప్పాలని మనకి అప్డేట్లో మైనస్ చేసింది ఏంటంటే రేట్ ఆఫ్ ఫైర్ రేంజ్ మైనస్ చేశాడు, డ్యామేజ్ కూడా కొద్ది మైనస్ చేశాడు. పోనీ ఇక్కడ చూసినట్లయితే రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ ఉంది, బట్ ఇక్కడ రేట్ ఆఫ్ డబల్ రేట్ ఆఫ్ ఫైర్ గైస్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే రేంజ్ ఇచ్చాడు. సో మనకి ఏదైతే మైనస్ చేశాడో ఈ వీల్లో వచ్చేసి ఆ M1 007 కూడా అవే ప్లస్ చేశాడు. కొంచెం చెప్పాలంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ ఉన్న ట్రాపికల్ ప్యారటో ఏంటంటే చాలా వరకు ఫేక్ డ్యామేజ్ అయితే మనకి స్ప్రెడ్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా చాలా వరకు నా దగ్గర ట్రాపికల్ ప్యారటో ఉంది, బట్ ఏంటంటే మీరు హెడ్ కొడితే తప్ప మనకి డ్యామేజ్ అనేది అసలు తగలలేదు. సో ఒక్కోసారి హెడ్ కొట్టినా కానీ మనకి డ్యామేజ్ అనేది చాలా వరకు ఫేక్ అయితే చూపిస్తుంది కదా. సో ఇది చాలా వరకు దాని బాబు అంటున్నారు, అంటే మీకు చెప్పాలి కదా కొద్దిగా వచ్చే తెలుగులో చెప్పాలంటే చాలామంది టైటిల్స్లో పెడుతున్నారు ఇప్పటిదాకా వచ్చిందో ఒకటి ఎత్తు, ఇప్పుడు వచ్చిన M1 007 ఒక ఎత్తు, ఇది దానికన్నా దాని బాబు లాంటిది అని చాలామంది అంటున్నారు. సో చెప్పాలంటే ఏమో అన్న, అది తీసుకున్న తర్వాత తెలుస్తుంది అది వాడే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, కానీ గన్ స్కిన్ అనేది గన్ స్కిన్ లేని వాళ్ళు కూడా హెడ్ షాట్స్ అయితే కొడతారు. సో ఓకే, అర్థమైంది కదా. మనకు వచ్చేసి ఆ టోకెన్ టవర్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి M1 007 స్కిన్ వచ్చేసి అదే అనేది తెలిసింది. ఓకే, సో అది 100% అప్రో ఉంటే ఒక 75% 100% కాదన్న, 75% మాత్రమే కన్ఫర్మ్ అది. సో M1 007 మాత్రం అదే ఈవెంట్లో వేస్తాడనేది నేను చెప్పగలను. ఓకే, సో అప్డేట్స్ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అన్న ఇప్పుడన్నా. సో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ బటన్ పెట్టుకోండి, ఇలాంటి ఫర్ మోర్ అప్డేట్ వీడియోస్ మీకు డైలీ వస్తాయన్న. ఓకే, ఈ రోజు నుంచి కూడా మళ్ళీ అప్డేట్స్ చెప్పడం అయితే మొదలెడతాను గైస్. ఓకే, సో ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ప్రతిరోజు మార్నింగ్ 8 అయితే వీడియో వస్తుంది, ఈవినింగ్ వచ్చేసి మనకి టొనైట్ అప్డేట్ మామూలుగానే ఎప్పటిలాగే ఉంటుంది మనకి 6 to 7 మధ్యలో అయితే పెడతాను టొనైట్ అప్డేట్ వచ్చేసి. సో అలాగే ఏంటంటే ఈ మధ్యాహ్నం పెట్టే వీడియో ఎప్పుడైనా వచ్చిందంటే మీకు మార్నింగ్ చెప్తాను, మధ్యాహ్నం వీడియో పెడతానని. ఓకే, సో అప్డేట్స్ నచ్చింది అనుకున్నాను, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసి మనకి M1 007 అనేది ఎలా అయితే రాబోతుంది రివ్యూ అనేది చూపించండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అని అలాగే చాలామంది అడుగుతున్నారు మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసైనా మామూలుగా కామెంట్స్లో అయినా చాలామంది అడుగుతున్నారు, బ్రో ఇలాగ నీకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఫస్ట్ పేమెంట్ కూడా నీకు ఎంత వచ్చిందో నాకైతే ఒకసారి చెప్పండి బ్రో, వీడియో చేయండి బ్రో అంటున్నారు కదా. సో చేద్దామనే ఉందన్న, కానీ ఏంటంటే వ్యూస్ అనేవి చాలా అనేది డిక్రీజ్ అయిపోతున్నాయి. ఓకే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఏంటంటే చూడట్లేదు వీడియో వచ్చేసి, మనం పెట్టిన వీడియో చాలామందికి రీచ్ అవ్వట్లేదు. ఒకవేళ చాలామంది ఒకవేళ కాలేజ్కి వెళ్ళి ఉండొచ్చు, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం వచ్చి ఒక లైక్ చేసి అన్న వెళ్ళండి అన్న, ఈవినింగ్ అన్న చూడొచ్చు మీరు వీడియో. ఓకే, సో ఓకే, మీకు రెవెన్యూ గురించి కూడా వీడియో కావాలంటే ఈ వీడియోకి వచ్చేసి మొత్తం 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్న, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఈవినింగ్ టునైట్ అప్డేట్తో కలుద్దాం. సో బై గైస్, టేక్ కేర్ అండ్ స్టే హోమ్. బై గైస్.